ఎంత కావాలరా? ఓ మై గాడ్, నేను డబ్బుల కోసం వచ్చాను, నీకెలా తెలుస్తాదయ్యా? ఆకాశం వంక చూసి పంటలు పండించిన రైతు బిడ్డలు. సరేగాని ఒరే, నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా, ఉపయోగం ఏంటిరా? ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోతే ఈ వ్యవస్థ ఆదిమ వ్యవస్థగా ఉండేది, దారిద్ర్యంలో కూడా అస్త వ్యస్తంగా ఉండేది, మీరందరూ నానా అవస్థలు పడుతుండేవాళ్ళు. అవస్థ ఎందుకురా, మామూలుగా చెప్పొచ్చుగా. ఇంజనీర్లు లేకపోతే ప్రపంచం లేదు. అంటే మీ ఇంజనీర్ల తెలివితేటల వల్లే ఈ ప్రపంచం డెవలప్ అయింది. మరి అంత చదువు చదివిన ఎదవి ఆ దక్షిణ పక్క గోడ పడిపోతా ఉంటే చూస్తా ఊరుకుంటావేరా? అది పడకుండా ఆపలేవా? ఓల్డ్ మ్యాన్, రాత్రంతా బాగా ఆలోచించి చించి 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 నా మేధస్సును బాగా ఉపయోగించి గించి 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 ఈ అద్భుతమైన ప్లాన్ రెడీ చేశాను. చాలా బాగుందిరా కదా, ఈ ప్లాన్ ప్రకారం మన ఇల్లు మార్చేద్దాం. ఓహో, భలే చెప్పావే. ఇది మా తాత ముత్తాత నాటి ఇల్లురా, ఇల్లు పడగొట్టడానికి పడగొట్టాల్సిన అవసరం లేదా, చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇదో ఇంత అందంగా తయారవుతుంది. చేశాడు ప్లాన్ గీసినందుక, ఇల్లు కట్టినందుక, రెండు కాదు మా జోబు ఖర్చులు. ఈ జోబు ఖర్చు 5,000 ఒక్క రూపాయి కూడా ఇవ్వను. పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంటికి పరంధామనిలయం అని పేరు పెడదాం అనుకుంటున్నాను. దగ్గర ఏర్పమాదిరా, ఈ ఇంటికి నా పేరు పెడతానంటే కలిగిపోయి 5,000 ఇస్తానుకున్నావా? ఖచ్చితంగా ఇవ్వను. పడుతాయి, ఈ ఇంటికి పెట్టాల్సిన పేరు పరంధామ నిలయం కాదురా, సమైక్య నిలయం. అదే తాతయ్యా, నీ బుర్ర అమోఘం అమోఘం అమోఘం, నీ తెలివితేడ అద్భుతం అద్భుతం. చెప్పాను కదరా, హనుమంతుడు ముందు కుప్పి గంతులా, నా దగ్గర కాదురా వీడి పనులు. ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శ నిలయం ఈ పరంధామయ్య కళల ప్రాంతంలో. ఈ బట్టలో అట్టా ఉన్నాను అంటే నాకంటే నీకు ఆ మన్మధుడే బాగుంటాడనమాట. అందంగా ఉన్న మగాన్ని అక్కడ అంటారనమాట. అయితే సరే. అవును కానీ నేను ఈ చీరలో ఎట్టగా చెప్పు. ఏం బాలేవు. అదే పెళ్లి రోజు కదా అని మామయ్య వచ్చిన కొత్త చీర కట్టుకుంటే బాగా అంటావేంటి? నువ్వు చీర కట్టుకున్నప్పుడు కన్నా చీర లేకుండా ఉంటావు. ఏంటే నేను మా పెద్దని ఏమన్నాడు తెలుసా? ఒరే శంకరా, రేపు నీ పెళ్లి రోజు రా, కాబట్టి నువ్వు పొలం ఛాయికి రాబాక నీ పిల్లంతా సరదా గడపరా అన్నాడు. మరి మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఒరే శంకరమా, ప్యాంట్ కింద చొక్కా వేసి కిరణ్లాగా తయారవరా అన్నాడు. అంటే ఏంటి, మన పెద్దవాళ్ళంతా ఈ రోజు నన్ను నీతో సరదా గడుపుతున్నారు. ఉంటది, కాకపోతే భూమిని నమ్ముకున్న వాళ్ళం కదా, మా త్యాగం పంట మీదే ఉంటది. ఎందుకు ఉండదు నా స్వామి రంగ? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఏం కనపడలేదు అంటున్నావు, అదేం జరిగిందన్నయ్యా? ఏం జరగలేదనే కదా బాధ. సర్లే, వాళ్ళు మా పెళ్లి రోజు రావే, మమ్మల్ని దీవించు. నేను దీవించను రా, 5 ఏళ్ళ బట్టి దీవిస్తానే ఉన్నా. సుపుత్ర ప్రాప్తి రచ్చు అని ఏది పుట్టాడా? అంటే ఏందిరా నా దేవుడు నెరవేరుతానేగా తాతయ్యా. పెద్ద అడివి అట్టగన్నాక లేకపోతే ఏం చేయమంటావమ్మా? అసలు మీ ఆయన గుర్తుండవు. ఎంతసేపు పంట దిగుబడి ఎట్లా పెంచాలని ఆలోచిస్తావే గాని పెళ్ళం కడుపు ఎట్లా పండించాలని ఆలోచించలేదురా. ఎందుకు ఆలోచించలేదు? ఆలోచిస్తానే ఉన్నాగా. ఆలోచిస్తూ కూర్చుంటే పిల్లలు పుట్టారురా.
సంవత్సరాలు పుట్టావో తెలుసా? నేను మీ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఆడాడు నెలకు 3 రోజులు సెలవు అడుగుతారే, అది అడగకుండానే మీ నాన్నను కనదరా? మీ నాన్న కూడా అంతే, వారు నా కొడుకు చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఎడబట్టి ఓ పసుకందుని ఎవరా బాబు అని బొత్తుకుంటున్నా, ఇవ్వలేకపోతున్నావు. నేనేమో మునిమనవడు పుడతాడు కదా అని మురుగులు బంగారు గొలుసు చేయించి వాడి వంక చూస్తా కాలక్షేపం చేస్తున్నా. అయ్యి వేద్దామంటే మునిమనవడే లేడు. ఇందులో తప్పేం లేదు తాతయ్య. అయితే తప్పంతా నీ పెళ్ళాన్ని నేనంటా. ఇట్లా ఊరుకోబట్టే నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఒరే శంకరమ్మ, చేను ఏమంటుందో తెలుసా? చిత్త చిత్తగించి స్వాతి చల్లకుండి విశాఖ నిద్రపోతా ఉంటే అనురాధలో అడిగినంత పట్టిస్తారా? ఆ విషయం తెలుసు. నీ బొంద ఏం తెలుసు? నీకు తెలియని విషయం ఇంకోటి ఉందిరా, పెళ్ళాం ఏమంటుందో తెలుసా? ఆగాడంలో అంటకుండా ఉండి శ్రావణంలో విడవకుండా ఉండి భాద్రపదంలో భద్రంగా చూసుకుంటే జ్యేష్ఠంలో జ్యేష్ఠుణ్ణి. అబ్బో కోరిక తీర్చలేదని నేను బాధపడతంటే నీ కోరిక తీర్చాలంటావు. ఏదిరా నీ కోరిక? ఏలేదు నాన్న, నా కొడుకుని ప్యాంటు చొక్కాలో చూసుకోవాలి ఎప్పటి నుంచో నా కోరిక. అంతేగాని వంశోద్ధారకుడు కావాలని కోరిక లేదన్నమాట. ఇప్పుడు ఆయన పిల్లలు ఎందుకు, ఏం వయసు పైబడిందని పిల్ల పీచు గుడ్డు ఓదా చూసుకుంటా కూర్చుంటే ఇక సుఖపడేది ఎప్పుడు? ఒరే శంకరమ్మ, ఇట్లా ఆశయ ఎట్లాగేంటాడు కానీ అవి పట్టించుకోమాక. ఇదో నువ్వు కోడలు పిల్ల విశాఖపట్నం పోయి 2 రోజులు సరదా గడిపేరండి. 2 రోజులు అది గడిపేస్తానా? నేను 2 రోజులు ఊళ్ళో లేకపోతే తూర్పక్క పొలం నాట్లు ఎవరేస్తారు? అవన్నీ వాడు చూసుకుంటారు లేరా? ఇగో వీరిద్దరు విశాఖపట్నం పోయి కాదు అరకులోకి పోయారండి. అక్కడ చలి ఎక్కువగా ఉంటుందమ్మా. వామో చలి అయితే డబ్బు తీసుకెళ్తాం తాపు. ఇక నాకు ముందు మనవాడు గుర్తులేదు. ప్యాంటు షర్ట్ వేసావు? ప్యాంటు చొక్క ఏంద్రా, తక్కువ కూడా వేసేట. అయినా మట్టి తీసుకున్నవాడు నీకెందు రాజన్ ఏంద్రా మాటలు, నిన్ను నువ్వు మర్చిపోయి మాట్లాడమ సంస్కారం వస్తుంది అనుకున్నా కానీ ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతాం అనుకునే వాడు మట్టిలో కష్టపడటం తినేరా? నువ్వు ప్యాంటు చొక్క వేసుకొని దర్జాగా బజాగా నువ్వు వేసుకోగలిగింది వాడు వేసుకుంటే తప్ప వాడు వేసుకోవడం అట్లా కాకపోతే ఎంత వేసుకోవాలి చెప్పరా? వాడేం చెప్పాల్సిన పనిలే, ఒంటి మీద వేసుకునే బట్ట సిగ్గుని మా నాన్ని కప్పేలా. అట్లా ఉండాలా ఇట్లా ఉండాలని ఎవడు చెప్పరా? అదే శంకరమ్మ, నువ్వు వేసుకుందే బాగుందిరా, అట్లా ఉంచుకో. కాదు పెళ్లి రోజు అందుకని సరదాగా గడపాల్సిన రోజు. నీ మాటలతో బాధ పెట్టావు. ఇందులో క్షమాపణలు ఎందుకు? వాడు అన్నదాంట్లో తప్పే ఉంది. వాడు అన్నదాంట్లో తప్పు లేకపోవచ్చురా, కానీ వాడి మాటలో ఎగతాళు ఉందిరా? అందరు కలిసి మూకొని నా మీద దాడి చేస్తున్నారు. ఇంట్లో నేను అన్నాను కాబట్టి సరిపోయింది. ఇలాగే శంకర్ అనే వీధిలోకి వెళ్తే గంగీరెడ్డి చూసినట్టు చూస్తారు. ఇలాంటి పెళ్లి రోజులు మీ జీవితంలో ఇంకా చాలా చాలా చేసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఒరే పెద్దవాడ, నువ్వు న్యాయం చెప్పా. ఈ ఇంట్లో అందరికంటే పెద్దవాడిని నేను, అట్టాడి నాకు సూటు పెట్టకుండా అందరికంటే చిన్నోడు వాడికి సూటు పెట్టడం న్యాయం? నాకు సీటు పెట్టడం అన్యాయం అంటావు? ఆ మాటకు వస్తే సీటు నాకు పెడితే అన్యాయం కాదు, నీకు పెడితేనే అన్యాయం. నేను ఉండి నుండి షుగర్ ఉంది కాబట్టి మా బాబాయ్ తినందు నేను తిన్నా. మా అన్నయ్య కక్కలేదు నా కక్కలేదు. మా నాన్న నాకు కూడా వద్దు, నాకే ఇచ్చేసాయి, లాగిచ్చేస్తాను.
మీ అందరికి వేడి వేడిగా గారెలు పెడతాను. డబ్బు పెట్టుకోవడానికి రా, ఆ డబ్బు అవసరం ఉంటేనే పెట్టుకోవాలా? ఆ అవసరం అందరూ ఇంట్లో వాళ్ళు ఆమోదించేలా ఉండాలా? ఇప్పుడు చెప్పరా, నీకు డబ్బు ఎందుకు రా? అవసరం అంటే చెప్పకపోదురా. ఇవ్వను రా, అయినా నన్ను అడుగుతాయిరా, పోయి మీ బాబును అడుగు. ఆయన అడుగుతాను, తాతయ్యను అడగమంటాడు. తాతయ్యడు అవసరం ఏంటో చెప్పు అంటాడు. అయితే చెప్పాడు, నా అవసరం అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం లేదా ఇయ్యాల్సిన అవసరం లేదా? అయినా నువ్వు ఇచ్చిన తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చోడా, నీ డబ్బు వాడికి ఇస్తా అయిందిరా. మన మూడు కుటుంబాల లక్ష్యం ఏంటి? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించాలా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ అవసరాలు తీర్చాలా. మనందరికంటే చిన్నవాడు ముందు చేయాల్సిన వాడు. ఇష్టం తప్పేముంది, నువ్వు తీసుకోవద్దు. అందుకంటే పెద్దోడివి నువ్వు, పది కాలాల పాటు చల్లగా ఉంటానే కదా మేమందరం బాగుండేది, అందుకే నీకు స్వీట్ పెట్టు. నువ్వు పెట్టే స్వీట్ కన్నా నా మనవడి ప్రవర్తనలో దిగి నా కడుపు ఇందాక దీవించలేదన్నావుగా, ఇప్పుడు దీవిస్తా. నా కాళ్ళు మొక్కండి. ఎందుకు పిల్లలు పుట్టలేదని మరీ తిట్టడానిక? ఏం అక్కర్లా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో 7 తరాలుగా ఉందా కాటూరి వారి వంశం. మొదటి తరం కాటూరి బుల్లయ్య, 2వ తరం కాటూరి సుబ్బయ్య, 3వ తరం కాటూరి సీతారామయ్య, 4వ తరం కాటూరి గోపాలకృష్ణయ్య, ఈ కాటూరి పరంధామయ్య, 5వ తరం కాటూరి నారాయణ రాఘవ, 6వ తరం నువ్వు నీ తమ్ముడు కిరణ్, 7వ తరం కోసం 4వ తరం వాడిని ఎదురు చూస్తున్నాను. ఈ కాటూరు వారి వంశ వృక్షాన్ని మీరు నిలబెట్టలేమునని ఇన్నాళ్ళు మదనపడ్డా. ఇందాక నీ ప్రవర్తన చూశాను. కాటూరు వారి వంశంలో పెద్ద కొడుకు ఉండాల్సిన లక్షణాలు. రాబోయే తరానికి పెద్ద దిక్కుగా వర్తిల్లాలని నేను మనస్ఫూర్తిగా వాడు కట్టిన 3 ముళ్ళతో 7 అడుగులు నడిచి మా ఇంటికి వచ్చాడు. 7 అడుగు జన్మలు వాడి అడుగులు అడుగులు ఇస్తూ వాడికి తోడు నేడగా ఉంటాడు. నమ్మకాన్ని నిలబెడతాను. మన సాంప్రదాయాల్ని, ఆచారాలని, కట్టుబాట్లని నా జీవితాంతం కొనసాగిస్తానని మన ఈ ఒక్క మాట సార్ నన్ను కొండ మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందిరా. పిచ్చి పిల్ల, ఈ ఇంట్లో నాకు ఎవరి మీద పాపం ఉండదమ్మా. నటిస్తా నువ్వు పెట్టే గారెల కన్నా, నువ్వు పెట్టిన స్వీట్ కన్నా నా మనవడు నాకు చేసిన ప్రమాణం చాలా ఆకలి ఉండదు. పోండి, మీ పెళ్లి రోజులు మీ సొంతం చేసుకుని హాయిగా సరదాగా సుపుత్ర. చేత సేవలు చేసుకొని ఆనందపడ్డాను. ఈ భూమి మీద ఔషధాలన్నీ కన్నబిడ్డల చేతుల్లో ఉంటాయి. ఆ చేతులు కన్న తండ్రి శరీరాన్ని తాకినప్పుడు
బాధ గిలగిల్లాడుతూ పారిపోతుంది. ఆ అనుభూతి ప్రతి తండ్రి అనుభవించి తీరా. రాముడు అడవికి పోతే దశరథుడు పుత్రవాత్సల్యంతో కుమిలి కుమిలి చనిపోయాడంటే అది వాల్మీకి కల్పన అనుకున్నా, కానీ అది నిజమని ఇప్పుడు తెలుసుకున్నాను రా. ఇద్దరి రాముళ్ళ సేవను అనుభవిస్తున్న ఈ దశరథుడి అనుభూతి ఏ కవి కాగితాల మీద రాయలేడు రా.